దేహమును చంపు వారికి భయపడుడు గాని ఆత్మను దేహమును నరకమును నశింపజేయగల వారికి మిక్కిలి భయపడు అని అన్నాడు. దేహాన్ని చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును నరకమును నశింపజేయగల వారికి మిక్కిలి భయపడు అని అన్నాడు. ఈ విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే ఎవరికి భయపడాలి? ఇది అసలు పెద్ద భయపడాల్సిన సంఘటనే కాదన్నారు. మనం చెప్పలా, నేను చెప్పేది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి, సరైన సమయానికి వైద్యులను సంప్రదించండి, సరైన జాగ్రత్తలు తీసుకోండి, సరైన వైద్యుల్ని సరైన సమయానికి సంప్రదించండి. కాబట్టి దాని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది ఎక్కువగా ప్రభావం చూపేది ఎవరి మీద అంటే 60 సంవత్సరాలు భయపడిన వారి మీదే. ఎవరసలు భయపడాల్సిన అవసరం లేదు. ఆ వ్యాధి సోకిన వారిలో 2-3% మాత్రమే చనిపోయారు. సోకింది 100,000 పైన ఉంటే చనిపోయింది 5,000 లోపే. 66,000 దగ్గర రికవర్ అయ్యారు. ఒక 50,000-55,000 వైద్యం పొందుతూ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రిపోర్ట్ అండి. అయినా సరే భయపడుతున్నారు. కానీ ఆత్మని దేహాన్ని నరకంలో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడమంటే కనీస భయం లేదు. మిక్కిలి భయపడే దేనికి ఈ రోజుల్లో ప్రజలు ఈ రోజు దేనికి భయపడుతున్నారు? కరోనా వైరస్ భయపడుతున్నారు. కానీ ఈ మాట ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభువారు? యేసు ఈ మాట చెప్పినప్పుడు 8 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. కనీసం ఆయనంటే భయం లేదు. దేవుడు అంటే కనీసం భయం లేదు. ఎలా తెలుస్తుంది మనకి దేవుడు అంటే భయపడుతున్నట్టు భయపడినట్టు? ఒక మనిషి దేవుడు అంటే భయపడితే ఎలా ఉంటాడంటే దేవుడు ఏం చెప్పాడో దాని విషయంలో అది ఎంత కష్టమైనదైనా, ఎంత నష్టమైనదైనా, ఎంత బాధ కలిగించేదైనా, ఎంత శ్రమతో కూడినదైనా దేవుని ఎడగా తనకు దయ్యం ఉన్నట్టుగా రుజువు చేయడానికి ఆయన ఏం చెప్పాడో దాన్ని చేస్తాడు. అంతే అర్థమవుతుందని చెప్పింది. ఒకసారి చెప్పేసిందండి, మనం దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అనే విషయాలు కొద్దిసేపు మనం ఆలోచన చేసి ఇవాళ రేపు అసలు దేవుని ఉగ్రతకు భయపడుతున్నావా లేకపోతే చిన్న సూక్ష్మజీవైనటువంటి కరోనా వైరస్ భయపడుతున్నావా అనేది మన పాఠ్యాంశం. దేవుని ఉగ్రతను గురించిన అవగాహన, దేవుని ఉగ్రతను గురించినటువంటి అవగాహన. చాలా మందికి బైబిల్ చదువుతున్నారు కానీ దేవుడు ఎంత ఉగ్రుడో అర్థం కావట్లా. చాలా మంది బైబిల్ బోధిస్తున్నారు కానీ దేవుడు ఎంత ఉగ్రుడో బోధించట్లా. ఆయన వచ్చి ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, కనికర సంపన్నుడు, అత్యంత కృప కనికరములు గలవాడు, దయా వాత్సల్యతలు గలవాడు, ప్రేమస్వరూపి, ఇలాంటి భావనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదంతా ఓకే, అదంతా రైటే, అది తప్పు అని అనట్లేదు. అయితే దేవునికి మరో కోణం కూడా ఉంది. ఆయన నివారింపు సిక్కిం కానీ కోపపడే స్వభావం ఉంది. ఆయన ఉగ్రత చూపే ఉగ్రుడై ఉన్నాడు. ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడు. ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. వాటి గురించి ప్రజల మధ్య పెద్దగా ప్రచారం జరగట్లా. అందుకనే చిన్న సూక్ష్మజీవికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడలా. కుక్కలనే జాగ్రత్త అంటే భయపడుతున్నారు. బీవేర్ ఆఫ్ డాగ్ అని బోర్డు పెడతారు అక్కడక్కడ గేట్లకి, ఇంటి గేట్లకి అక్కడక్కడ బోర్డులు పెడతారు. చూసారు మీరు బీవేర్ ఆఫ్ డాగ్ అని? కుక్క అనేది జాగ్రత్త అని దాని అర్థం. చాలా భయపడిపోతారు ఆ గేట్ తీసి లోపలికి వెళ్ళాలంటే. మున్సిపాలిటీ వారు, అక్కడక్కడ పంచాయతీ వారు, నగరపాలక సంస్థల వారు దోమలను వచ్చి హెచ్చరికలు జారీ చేస్తుంటారు.
పరిసరాలు చాలా శుభ్రంగా ఉంటుంది. దోమకాటు వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు సోకుతున్నాయి. దానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు, ప్రజలు తీసుకోమన్న జాగ్రత్తలు ప్రజలకు చెప్తూ ఉంటారు. నిజమేనా కదా? ప్రజలు కూడా జాగ్రత్తలు చెప్తుంటారు తెలుసా? దోమలనే జాగ్రత్త అని భయపడమన్నాడు, దోమకు కూడా భయపడమంటున్నారు. మనుషులు దోమలకు భయపడుతున్నారు, తగినటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మధ్య దోమల యొక్క పొలాలు వచ్చినాయి, సామాన్య గడ్డి లాగే ఉంటాయి కూడా. వాటికి విపరీతమైన డిమాండ్, వాటికి సంబంధించినటువంటి ప్రొటైస్లు వచ్చినాయి. దోమల నివారణకి అనేక చర్యలు చేపడుతున్నారు. దోమల నివారణకి ఇంటి చుట్టూ కూడా మెస్సులు కొట్టించుకుంటున్నారు, దోమల లోపలికి వెళ్లకుండా. చీకటి పడుతూ ఉండగానే మెస్ డోర్లు పెట్టేసి మెస్ డోర్లు వేసేస్తున్నారు, దోమలు లోపల రాకుండా. దోమల తెల్లని, దోమలకు సంబంధించిన మందులని, అవి లోపలికి రాకుండాటువంటి మెస్సులని, ఎన్ని జాగ్రత్తలండి? వచ్చిన దోమలకి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మనుషులు? ఎన్ని కంపెనీలు వేసినాయి ఆ దోమల నివారణకి? ఎన్ని మందులు వచ్చినాయి ఆ దోమల నివారణకి? ఆన్లైన్ అని, గుడ్డే అని, ఎన్ని ఆయుర్వేదాలు, ఎన్ని రకాలైనటువంటి ప్రొటైస్ అని పేపర్లు వచ్చినాయి తెలుసా మీకు? చిన్న చిన్న పేపర్, పేపర్ చూసి దాని కాల్చి అక్కడ పడేస్తే దాని వాసనకి అన్ని పడిపోతాయి. కాసేపు సృహతప్తి పడి సాల్వయ్యి, కాసేపు మోచిల్లి పడిపోతాయి, మళ్ళీ కాసేపు ఉన్నాక అయ్యి లేచి మళ్ళీ ఏడాది దాని పనులవి నిమగ్నమైపోతాయి. తెలుసా లేదు మీకు? వాటిని ఊడ్చేసి ఎక్కడన్నా బయట పారితే అగరవత్తులు కూడా అంతే, మూర్ఛలకి అంతే చావాయి. వాటిని చంపే శక్తి ఉంటే మనుషులు కూడా ప్రమాదం తెలుసా? అప్పుకుతారా? జస్ట్ అవి మూర్ఛలకి అంతే. అంటే ఒక దోమకి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మనుషులు? కుక్కలన్నీ జాగ్రత్త అంటే భయపడుతున్నారు, దోమలన్నీ జాగ్రత్త అంటే భయపడుతున్నారు. ఆఖరికి అక్కడక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని బోర్డులు కనపడితే మీకు తెలుసలేదు. రైల్వే స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో, అక్కడక్కడ పబ్లిక్ పాయింట్స్లో ఎక్కువగా ప్రజలు తిరిగేటటువంటి, జనసంచారం తిరిగేటటువంటి ఏరియాలో దొంగల యొక్క పోలీస్ స్టేషన్లో రికార్డులు ఉన్నటువంటి దొంగల ఫోటోలు అంటిస్తుంటారు. దొంగలు ఉన్నారు జాగ్రత్త అని, అంటే దొంగలు కూడా జాగ్రత్త వహిస్తున్నారు. దొంగలకు భయపడుతున్నారు, దోమలకు భయపడుతున్నారు, కుక్కలకు భయపడుతున్నారు, పురుగులకు భయపడుతున్నారు. ఆఖరికి చిన్న సూక్ష్మజీవి అనేటువంటి కరోనా లాంటి వైరస్లు కూడా భయపడుతున్నారు. చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా భయపడుతున్నారు. విశ్వాన్ని సృష్టించినటువంటి సర్వశక్తి మంత్రుడికి, విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి సర్వశక్తి మంత్రుడికి, సృష్టికర్త అయిన దేవుడు అంటే మనుషులకి భయం లేకుండా పోయింది. భయపడే కార్యక్రమాలు ఏమి చేయలేదు ఆయన అంటే చరిత్రలు ఎన్నో జరిగాయి. ఆయన ద్వారా ఇప్పుడు మేలే జరిగితే, లేకపోతే ఆయన ద్వారా మనుషుల్ని సరి చేయడానికి శిక్ష కూడా విధించే పరిస్థితి ఉంటుందా? శిక్ష కూడా ఉంటుంది. ఆయన పనిష్మెంట్ కూడా ఇస్తాడనేది బైబిల్లో మనకు అర్థమవుతుంది. కాకపోతే ఆ దిశగా మనకి ఎక్కువ బోధం జరగట్లేదు కనుక దేవుడు అంటే మనకి భయం ఉండలేదు. ఇందులో మొదటిగా మనం ఏం చూడాలంటే దేవునికి భయపడాలి. ఎందుకంటే ఆయన ఉగ్రత చూపు వాడు, దేవునికి భయపడాలి. ఉగ్రతను చూపువాడు ఎంత ప్రయాణిస్తాడో అంత కోపం కూడా ఉంటుంది ఆయనకి. నిజానికి కోపం అనే ఒక లక్షణం ఆయనకు ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1:18 చదువుదాం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క భక్తిహీనత మీదను
దుర్నీతి మేదను దేవుని కోపము పరలోకమును బయలుపరుచున్నది అన్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపడుచున్నది అన్నాడు. ఎవరైతే దుర్నీతిగా బతుకుతారో, ఎవరైతే సత్యాన్ని అడ్డగిస్తారో, అలాగే ఎవరైతే దేవుని వాక్యాన్ని అడ్డగిస్తారో, ఎవరైతే దుర్నీతి చేత సత్యం అడ్డగిస్తారో వారి మీదకి, అట్టి భక్తిహీనుల మీదకి దేవుని కోపము పరలోకం నుండి బయలుపడుచున్నది అని అన్నాడు. దేవునికి కోపం కూడా వస్తుందా అని అన్నాడు ఒక ఆయన. ప్రేమమయుడు, కరుణమయుడు, దయామయుడు, కృపామయుడు, అత్యంత కలిగిన సంపన్నుడు, దయా వాత్సల్య పూరుడు, మిక్కిలి కనికరం గలవాడు, ఇవన్నీ తెలుసు కానీ ఆయనకి కోపం కూడా వస్తుందా? ఆయన కోపం వస్తుందని ఎవరి మీద వస్తుంది ఆయన కోపం? ఎవరైతే దుర్నీతిలో బతుకుతారో, ఎవరైతే దుర్నీతి చేత సత్యం అంటే దేవుని వాక్యం అడ్డగిస్తారో, ఆ దుర్నీతి పనుల మీద, ఆ అడ్డగించే వారి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలువెళ్తున్నదని అన్నాడు. దేవుడు కోపడతాడనే విషయాన్ని గ్రహించారు. ద్వితీయోపదేశ కాండంలో, సారీ, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 36వ అధ్యాయము, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం ఒకసారి అండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము 16 వచనం చదువుతున్నాడు. 15-16 చదువుతాం. 15-16 వచనాలు చదువుతున్నాం చూడండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసస్థలమందును కటాక్షం గలవాడు, వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచు వచ్చును. ఆయన పెందలగడ లేచి పంపుచు వచ్చును. వారు దేవుని దూతలను ఎగదాడి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించచ్చు, ఆయన ప్రవర్తనను హింసించు రాగా నివారింప సత్యం కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చును. నివారింప సత్యం కాకుండా అంటే ఎంత కోపం వచ్చింది ఆయనకి? నివారింప సత్యం కానంత కోపం వచ్చింది. అంత భయంకరమైనటువంటి ఈ కోపాన్ని తన ప్రజల మీద ఆయన చూపించాడు. ఆ రోజు అది ఎంత భయంకరంగా వారిని చిత్రహింసలకి అప్పగించాడో కింద చదివితే మనకు అర్థమైంది. మరలా చరిత్రలో దేవుని ఉగ్రతలు ఎలా పనిచేసాయో, ఎవరెవరి మీద ఎలా దేవుడు ఉగ్రత చూపాడో, ఆ విషయాలు మనం చర్చించడానికి మరలా ఇక్కడికి వస్తాం. కాబట్టి వదిలేస్తున్నాయి. ఇప్పుడు దేవునికి కోపం వస్తుందా? ప్రేమ మాత్రమేనా కోపం కూడా ఉందా? ప్రేమించడమే తెలుసా ఆయనకి, ద్వేషించడం కూడా తెలుసా? దేని ప్రేమించాలో తెలుసు ఆయనకి, దేని ద్వేషించాలో తెలుసు. దేని ప్రేమించాలో తెలుసు, దేని మీద కోపడాలో కూడా తెలుసు ఆయనకి. ప్రజలు ఆయనకి భయపడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన దేని ద్వేషిస్తాడో, దేని మీద కోపడతాడో వీళ్ళకు క్లారిటీ లేదు. అంటే వీళ్ళకు స్పష్టత లేదు, స్పష్టమైనటువంటి అవగాహన, దేవుని ఉగ్రత మీద సరైనటువంటి అవగాహన ప్రజలకు లేదు. అలా కనిపించే దిశగా బోధలు కూడా లేవు. బోధలు కూడా ఏంటంటే నీ శరీరానికి అవసరమైన ఏంటో చెప్తున్నారు తప్ప, జానుడు పట్టాడు 78 సంవత్సరాల జీవితం యొక్క ఆహ్లాదకరమైన బ్రతుకు ఎలా ఉండాలో ఆటమే చెప్తున్నారు తప్ప, తర్వాత జీవితం ఏంటి, తర్వాత దేవుని మీద నిలబడినప్పుడు ఏంటి, తర్వాత దేవుడు ఎక్కడుతాడు, తర్వాత మరణం తర్వాత జీవితం ఏంటి, అక్కడ మన పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రజలకి సరైనటువంటి అవగాహన, మరణాంతర జీవితం మీద సరైన అవగాహన లేదు. మరణం తర్వాత ఏం జరగబోతుందో సరైన అవగాహన లేదు. మరణానికి ముందు ఏంటనే దాని మీదే భక్తి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ మరణం తర్వాత ఏంటనే దాని మీద భక్తి జీవితాన్ని పట్టుకోవట్ల, అంటే అది దేవుడు కోరినటువంటి భక్తి కాదు. అందువల్ల ప్రజలకి దేవుడు అంటే భయం లేకుండా పోతుంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చూడండి. 12వ అధ్యాయము 28-29 కలిసి ఉన్నాయి. అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందము, ఆ కృపకు
కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుము. ఏదైనా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 12:28-29 దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. మనం చదివినటువంటి మత్తయి సువార్త 10:28లో ఏం చదివాము? ఆత్మను సంపనేలుగా దేహముని సంపవారికి భయపడుకుని ఆత్మని దేహమును నరకంలో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడు అన్నాడు. వాస్తవానికి చిన్న చిన్న వైరస్లు కాదు, మనం భయపడాల్సింది ఆత్మని దేహాన్ని నరకంలో నశింపజేయగల వారికి. అది కూడా ఎలా భయపడాలి అన్నాడంటే మిక్కిలి భయపడు అని అన్నాడు. దేవుడు అంటే మిక్కిలి భయపడాలి. వాస్తవానికి మనుషులకి కనీస భయము లేకుండా పోయి రెండో విషయం నేను మీతో మాట్లాడేది ఏంటంటే, మనుషులు తమ భయాన్ని ఎలా రుజువు చేయగలరు? ఆది కాండము 22:10 ఒక భక్తుడు తనకు దేవుని ఏడనున్న భయాన్ని రుజువు చేస్తున్నాడు. తాను దేవుడికి భయపడుతున్నట్టుగా దేవునికి అర్థమయ్యేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఆది కాండము 22:12 భక్తులు ఎలాగ రుజువు చేస్తారు అని అంటే, ఇక్కడ ఒక భక్తుడు మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఆయన పేరు అబ్రహాం. దేవుని స్నేహితుడు అతని పేరు, విశ్వాసులకు తండ్రి అని అతనికి పేరు. ఇశ్రాయేలు యొక్క మూల పురుషుడు అతను. 99 ఏళ్ల వయస్సులో కుమారుడు అనుగ్రహించబడ్డాడు. బాగా ముద్దుగా పెంచుకుంటున్నాడు, బాగా ప్రేమిస్తున్నాడు. ఒకడే కుమారుడు, బాగా ప్రేమిస్తున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి ఇష్మాయిల్ ఉన్నప్పటికీ అది వాగ్దాన సంబంధమైన సంతానం కాదు కనుక, వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఇస్సాకే కనుక, ఆ ఇస్సాకుని అబ్రహాము చాలా ప్రేమిస్తున్నాడు. అక్కడేమన్నాడు చూడండి, 12 అప్పుడు ఆయన చిన్నవారి మీద చేయవేయటం, అతను ఏమేమి చేయటం, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడమని ఇందువల్ల నాకు కనబడుచున్నది. నీవు దేవునికి భయపడవాడమని ఇందువల్ల నాకు కనబడుచున్నది. మనుషులు తమ భయాన్ని దేవుని ఎడల వ్యక్తపరచడానికి లేదా వ్యక్తం చేయడానికి ఏం చేస్తే అది వ్యక్తమవుతుంది అనేది ఇక్కడ ఉదాహరణ మనకు కనిపిస్తుంది. లేకలేక పుట్టిన కుమారుడు, బాగా ప్రేమించబడే కుమారుడు, 99 ఏళ్ల వయసులో బిడ్డ పడితే ఎలా ఉంటుంది ఆ తల్లికి? లేకపోతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? బిడ్డ లేకపోతే సమాజంలో పరిస్థితి ఎలా ఉంటుంది? వాస్తవానికి అది వాళ్ళ యొక్క తప్పు కాదు, వాళ్ళ యొక్క సామర్థ్యం కాదు, వాళ్ళ యొక్క అస్మార్థత కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అపొస్తలుల కార్యాలు 17:26లో ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆయనే సృష్టించాడు అని బైబిల్ చెప్తుంది. 19:3 యెహోవాయే దేవుడిని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించును అని బైబిల్ చెప్తుంది. 127:3 కుమారుడు యెహోవాయే స్వాస్థ్యము గర్భఫలం ఆయనచే బహుమానం అని బైబిల్ చెప్తుంది. 4:4 యెహోవా దయవల్ల నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను. అమ్మమ్మ తల్లికి కుమారుడు ఎలా సంపాదించుకుందామంటే యెహోవా దయవల్ల. బైబిల్ చెప్తుంది యాకోబు తన భార్య తండ్రి బిడ్డలను ఈగిపోయినటువంటి యెహోవాకు ప్రతిగా నేనున్నానా అని తన భార్యకి సమాధానం ఇస్తున్నాడు భక్తుడైనటువంటి యాకోబు. ఎందుకంటే నాకు బిడ్డని అయిపోతే నీవు చచ్చిపోతానని బెదిరిస్తుంది భర్తని. ఇచ్చేది ఎవరు? యాకోబా? దేవుడా? ఆవిడ తెలియక ఏమంటుందంటే, యాకోబుతో మాట్లాడుతుంది, నువ్వు నాకు బిడ్డనిస్తావా చనిపోవంటావా అని.
పిచ్చిదానా బిడ్డలు ఇవ్వడానికి దేవుడు ఇవ్వాలి. ఆ దేవుడు ఇచ్చే దేవుడి ప్రతిగా నేనేమైనా ఉన్నానా? ఇచ్చేది ఆయన, గర్భఫలం ఇచ్చేది ఆయన. కాబట్టి ఈ సమాజానికి ఈ సత్యం అర్థం కాక ఉన్నవారేమో ఏదో ధనులైనట్టు, వారి సామర్థ్యం మీదే వాళ్ళు సంపాదించుకున్నట్టు, వారి యొక్క శక్తి సామర్థ్యాల మీద వారి బిడ్డలు కన్నట్టు, లేని వారేమో అసమర్థులైనట్టు, వారికి ఆ శక్తి సామర్థ్యాలు వారికే లేనట్టు, అదేదో వాళ్ళు చేసిన తప్పు అన్నట్టుగా ఈ సమాజం హీనంగా చూస్తుంది. బిడ్డలు కావాలనే కోరికతో శర్మ ఏం చేసిందంటే, పాకను తీసుకొచ్చి దాసీత బొమ్మలకు అబ్రహాము చెప్పినప్పుడు ఆమె గర్భవతి అయింది. అప్పుడు హాగరు శారాన్ని సినసూపు చూసినట్టుగా మనం చూద్దాం. తన యజమాని గారు హాగరు దృష్టికి హీనపరచబడినట్టుగా మనం చూద్దాం. అవునా కదా? అది కాను 15-16 అధ్యాయాలు జరిగితే ఈ స్టోరీ మనకు కనపడుద్ది. 16 అధ్యాయం యజమాని రాలిని హీనంగా చూస్తుంది. అంటే ఈ హాగరు కూడా ఏమర్థం కదా, నా యజమాని రాలికి బిడ్డలు ఈగిపోయింది దేవుడే, నాకు బిడ్డలు ఇచ్చింది కూడా దేవుడే, ఇచ్చిన దేవుడులోనే కానీ ఎంత ఆమెలో ఏమి లేదు నాలో ఏమి లేదన్న సంగతి ఆవిడకి అర్థం కదా. ఇలాంటి బాధ ఎంతకాలం అనిపించుంటుంది ఆ తల్లి, 9 సంవత్సరాల పైన అనిపించింది. 99 ఏళ్ల వయసులో అబ్రహాము 99 ఏళ్ల వయసులో బిడ్డలు కన్నాడంటే ఆమెకి ఆయనకి 10 సంవత్సరాలు డిఫరెన్స్ ఉందంటే 90 సంవత్సరాలు. వివాహమైన తర్వాత 8 సంవత్సరాలు ఈ బాధని అనిపించిందో, ఆ టైంలో గుర్తు ఇంకా కుమారుడు కదా, ఎంత ప్రేమ ఉంటుంది. అందుకని ఏమన్నాడు ఆదికాండం 22:12 వచ్చింది, మళ్ళీ వచ్చిన అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయలేకు, అతను ఏమీ చేయటం, నీకు అక్కడ ఇళ్ళని కుమారు నాకు ఇవ్వనది లేదు కనుక నేను దేవునికి భయపడవాడమని ఇందువల్ల నాకు కనబడుతున్నది. పైన 22 అధ్యాయం చదువుతా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాము శోధించాడు. ఎక్కడగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని, నీవు ఒక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకు అంటే ఒక్కడే కుమారుడు, ప్రేమించే కుమారుడు అన్నాడు. అక్కడ ఎవరన్నారు ప్రేమిస్తున్నాడని? ఎవరో వ్యక్తి చెప్పింది కాదు, అది దేవుడే అంటున్నాడు నువ్వు ప్రేమిస్తున్నా నీ కుమారుడు అని. ఒక్కడని ఎవరు చెప్పారు? ఇస్మాయిల్ అన్నాడు కదా. ఒక్కడని ఎవరు చెప్పారు అని వాదించడం అందెవరు? ఒక్కడని ఇచ్చిన ఆయనే అన్నాడు. మరి కౌంట్లో ఇస్మాయిల్ ఎందుకు చేర్చలేదు ఆయన? అతను వాగ్దాన పుత్రుడు కాదు, వాగ్దాన క్రమంలో వచ్చిన వాడు కాదు, మెస్సియా క్రమానికి సరిపడిన వాడు కాదు అతను. కాబట్టి వాగ్దాన ప్రకారం పుట్టిన వాడు ఈయనే కనుక ఒక్కడనే కుమారుడు అని అన్నాడు. ఇస్మాయిల్ ఉన్నప్పటికీ ఒక్కడనే కుమారుడు అన్నాడు. నీకు ఒక్కడైన నీ కుమారుని, నీ అనగా నీవు ప్రేమించే నీ కుమారుని నాకు బలిగా అర్పించు. పరీక్షకి అలా కష్టం ఉంది కదా, పరిశోధన ఎంత కష్టం ఉంది. జనరల్గా ఎక్కువ మంది భక్తులు ఏంటంటే బిడ్డలు లేకపోతే బిడ్డలు కావాలని, బిడ్డలు ఉంటే వాళ్ళు బాగుండాలని, వాళ్ళు చెడ్డ పనులు చేసినా కానీ బాగుండాలని, వాళ్ళు చదువు రాకపోయినా చదువు బాగా రావాలని, వాళ్ళు చదవకపోయినా కానీ మంచి మార్కులు రావాలని, వాళ్ళు మంచి మార్కులు రాకపోయినా మంచి ఉద్యోగం రావాలని, వారు మంచిగా పని అయిపోయినా పదవులో ఉన్నతంగా ఉండాలని, ఇదే కదా తల్లిదండ్రుల యొక్క ఆశ చెప్పండి. అలా ఉండదా ఉండదా తల్లిదండ్రులకి? యేసు దగ్గర కూడా తల్లి వచ్చింది, యేసు నీ రాజ్యం వచ్చిందని వాడు చెప్తున్నావు కదా, ఒకవేళ రాజ్యం నిజంగా వస్తే నీ కుడి వైపునప్పుడు ఎడమ వైపునప్పుడు నా ఇద్దరు కుమారులు ఉండాలని రిక్వెస్ట్ చేస్తుంది. మత్తయి అధ్యాయం మీరు చదివితే 20 వచనాలు అనుకుంటా, అక్కడ 20 అధ్యాయం 20 వచనాలు అంటుంది, ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఉండాలంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. యేసు కూడా అన్నాడు ఆ మాట, ఎవడైనా తన కుమారుడు చేపలడితే పావులు ఇస్తాడా, రొట్టెని అడిగితే రాయిలు ఇస్తాడా? మీరు చెడ్డవారైనా మీ పిల్లలకి మంచి ఇవ్వలు ఇస్తారు కదా, మీ పనుల తండ్రి అంతకంటే మంచివాడు కదా, మీరు చెడ్డ ఇవ్వలు ఎలాగిస్తాడు అన్నాడు మత్తయి సువార్త 7 అధ్యాయంలో. ఏమండి అర్థం ఉందని చెప్పింది కాదు. తల్లిదండ్రులుగా మనం ఏం కోరుకుంటాం? జనరల్గా పిల్లలకి మంచి జరగాలని కోరుకుంటాం. ఇప్పుడు వీళ్ళు కూడా మరి లేక లేక పుట్టిన బిడ్డల పట్ల ఇంకెంత ఉంటుంది, ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది.
అలాంటి టైంలో నువ్వు అక్కడే ఉన్నటువంటి నువ్వు ప్రేమించే నీ కుమారుని నాకు బలిగా ఇమ్మంటే అబ్రహాం మాట మాత్రం మారి అనుకుండా వెళ్ళి కట్టెలు తీసుకుని వెళ్ళాడు, బిడ్డను తీసుకుని వెళ్ళాడు, కత్తిని తీసుకుని వెళ్ళాడు. దారిలో కుమారుడు అడుగుతున్నాడు, నాయన అని అడిగాడు. ఏమి నా కుమారా అన్నాడు అబ్రహాం. వెంటనే కత్తి ఉంది, కట్టెలు ఉన్నవి, వధించడానికి బలిపాశం ఏదని అడిగాడు. యెహోవా చూసుకుంటాడు అన్నాడు. వెళ్ళాడు అని చెప్పిన పర్వతం మీదకి, కట్టెలు పేర్చాడు, బిడ్డను తీసుకెళ్ళి దాని మీద పరుళ్ళు పెట్టాడు, బిడ్డను నరకడానికి కత్తి లేపాడు. కత్తి లేపే సమయానికి దేవుడు వచ్చి అబ్రహాము ఆపు అని అప్పుడు చూద్దాడు. ఏమన్నాడు? ఆ పిల్లవాడిని ముట్టవద్దు, నీవు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడే వాడవాలి, ఇందువల్ల నాకు కనబడుచున్నది. అంటే మన భయాన్ని దేవుని ఎడల మనకున్న భయాన్ని వ్యక్తం చేయడానికి ఇంత కఠినమైనటువంటి తీర్మానాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందా? మాట్లాడాలి, దేవుడు అంటే నేను భయపడుతున్నాను అని రుజువు అవుతుంది. ఎలాగా ఎలా రుజువు చేయాలి? దాన్ని ఇంత కఠినంగా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయా? అబ్రహాంకి అయితే ఉంది, నీకు నాకు అంత లేదు. కనీసం ఆయన చెప్పిన గ్రంథం ఏం చెప్పాడు దాన్ని చేయడానికి కూడా చాలా కష్టం. ఇప్పుడు ఈయన ఒక విషయం అడిగితే, ఒక 1000 గొర్రెలు ఇమ్మంటే అబ్రహాంకి ఇస్సాకు బదులుగా ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతాడా? ఎందుకంటే విస్తారమైన పశు సంపద ఉంది అబ్రహాంకి, ధనవంతుడు అబ్రహాం. విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, విస్తారమైన ఎడ్లున్నాయి, పశు సంపద విస్తారంగా ఉంది, ఉందా లేదా? ఉన్నారు. అయితే వీటిలో వారు 1000 గొర్రెలు ఇమ్మంటే బలిగా వెనకాడతాడు అబ్రహాము? 15 అధ్యాయం మీరు చదివి దాని కన్ను నిన్ను ఇలాగా విస్తరింపజేశాను కదా అని అన్నప్పుడు అబ్రహాం నేను చాపడతాడు. ఏమిటి ఏమైనా ఉంది ఏమున్నాయి నాయన? నా పెద్దదాసుడి యొక్క ఇలియాసు యొక్క సంతతి కదా ఆస్తి వాసులు, నాకు ఏమిటి ఏంటి అని అన్నాడు. అధికారులు 15 అధ్యాయాలు అంటే ఏం కనపడుతుందా స్వరంలో? ఒక నిరుత్సాహంతో ఉన్నటువంటి అపస్వరం కనపడుతుంది, ఓ నిరాశ కనిపిస్తుంది కదా అక్కడ, ఓ నిస్సృహ కనిపిస్తుంది కదా అక్కడ, నిరాశ నిస్సృహంతో ఉన్నటువంటి ఒక జీవన విధానం కనపడుతుంది అతనిలో. విస్తారమైనటువంటి ఆ ఇంట్లోనే 100 మంది ప్రసవించారు, దాసులు కానీ దాసీలు కానీ, ఆయన ఇంట దాసీ దాసీలు పుట్టిన వాళ్ళే 100 మంది ఉన్నారు. అక్కడ ఇంట్లో భోజనం చేయడానికి 100 మంది రోజులు భోజనం చేస్తున్నారు, ఎంతోమంది దాసదాసీలకి ఏ బిడ్డలు ఉన్నారు, కానీ యజమానికి ఏ బిడ్డలు లేరు. ఆయన వాపోతున్నాడు. ఏమన్నాడంటే, ఏమిత్తి ఏముంది ఆయన, నాకు బిడ్డలు లేరు కదా, నా సంపదకి వారసులు పలానవాడే కదండి. అప్పుడు ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు నీ చేతనైతే లెక్కించు, నీ సంపద అలా చేస్తానండి. ఇస్కరేణులని నీ చేతనైతే లెక్కించు, నీ సంపద నీ సంతతి ఇస్కరేణులు అనే విస్తరిస్తారండి. ఇంకా అప్పటికి అబ్రహాంకి ఇస్సాకు లేడు, ఇస్మాయిల్ కూడా. అబ్రహాం దేవుని దగ్గరను అది అతని నీతిగా ఎంచబడింది. ఈ కుమారుని బలిగా ఇవ్వటానికి రీజన్ కూడా అదే, నమ్మాడు దేవుణ్ణి. ఇస్కరేణుల వల్ల విస్తరింపజేస్తానన్నాడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడు, నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి ఏమాత్రం కూడా వెనకాడక ఏం చేశాడు? బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. దాన్ని పరిశుద్ధాత్మ ఏమన్నాడంటే బలి ఇచ్చాడు అన్నాడు. రాష్ట్రానికి ఇక్కడ మనం ఏం చూసాం, ఆపు ఇవ్వమా కదో నీ బిడ్డకు బదిగా ఆ గొర్రెలని ఆ పొదలు ఉన్న దాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వన్నాడు. ఇది ఆదికాడ 2 అధ్యాయం. కానీ యాకోబు అనే ఒక భక్తుడు హెబ్రీ రచయిత ఏమని చెప్పారు చూడండి ఒకసారి, ఇచ్చాడని ఉంటుంది. యాకోబు పత్రిక 1 సార్, యాకోబు పత్రిక 2:17 వచ్చింది చూడండి. 2 కింద చదువు 22 వచ్చిన చదువు 21 నుంచి, మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు, బలిపీఠం మీద అర్పించినప్పుడు అర్పించాడా? బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి మంత్రులను తీర్పు పొందలేదా? ఈ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసం ఎలాంటిదై ఉండాలి, దేవుని ఏడ మనకున్న విశ్వాసం ఎలాంటిదై ఉండాలంటే క్రియలతో కూడిందై ఉండాలని చెప్తున్నాడు. దేవుని ఏడ లేకుండా విశ్వాసం క్రియలతో కూడిందని ఎలా చూద్దంటే, దేవుడు అడిగేది ఏదైనా సరే కష్టమైనా నష్టమైనా
బాధైన బాధ కలిగించేదైనా. నిజమే కదా, ఒక్కడే కుమారుని, ప్రేమించే కుమారుని, 90 ఏళ్ల వయసులో ఆమెకి, 100 ఏళ్ల వయసులో ఈయన కూర్చున్నటువంటి కుమారుని బలిగైనటువంటి నిజంగా కష్టం కదా, చాలా కష్టం కదా. అర్థమైందా? నిజంగా అలాగే అనుకుంటారు కొంతమంది, ఆ బిడ్డను సాగుతూ చూసేటంటే అరగంట ముందు నేను చచ్చిపోతే బాగుంది అనుకుంటారు. అంటే ఆ ప్రేమ అలా అనిపించింది ఆ సమయానికి. అలాంటిది దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే ఆ పని చేయగలరా మనిషి? ఎప్పుడు